కడప జిల్లాలోని పలు దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మైదుకూరు పరిధిలోని పోరు మామిళ్ల దగ్గర ముగ్గురు ముద్దాయిలను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. వీరందరూ కూడా కర్ణాటకలోని బాగేపల్లికి చెందిన వారిగా గుర్తించారు. ఈ నేపథ్యంలో జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. సార్ జాబ్ కు పే చేశా సార్, మామూలు చెప్పి పెంచి 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 1 లక్ష అయిపోతుందని 1 లక్ష ఇచ్చేవారు సార్. అక్కడ ఆయన ఒప్పుకున్నారు సార్, నేను తీసుకున్నా అన్నారు. అక్కడ 70K ఇచ్చారు సార్. నాకు ఫోన్ చేస్తే రాజేశ్వరి ఓకేనా? ప్రీవియస్ గా ఫుల్ క్యాచెస్. అందరికీ నమస్కారం. డిఎస్పీ మైదుకూర్ ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీమ్ హుండీ అఫెన్సెస్ మీద ఫామ్ చేయడం జరిగింది. ఆ టీమ్ ఆయన సిబ్బందులందరూ కూడా చాలా మంచిగా పనిచేసి ఈరోజు 6 హుండీ అఫెన్సెస్ జిల్లాలో 6 హుండీ అఫెన్సెస్ గతంలో జరిగిన 6 అఫెన్సెస్ని కూడా ట్రేస్ చేయడం జరిగింది. ఈ అఫెన్సెస్లో దాదాపు 3 పాల్గొన్నారు. వాళ్ళు 3 కూడా అనంతపురం జిల్లాకు సంబంధించిన వ్యక్తులు. ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కు పంపిస్తున్నాము. వాళ్ళ స్వాధీనం నుంచి దాదాపు 1.1 కేజీ ఆఫ్ గోల్డ్, సిల్వర్ అండ్ 2 వీలర్స్, 3 ఐరన్ రాడ్స్ అండ్ కటింగ్ సా, ఇవి అన్ని కూడా ఏవైతే అఫెన్స్లో వాడినారో వాటిని కూడా స్వాధీనం చేసి కోర్టుకు సమర్పణ చేస్తున్నాము. ఈ గుడ్ వర్క్లో పనిచేసిన డిఎస్పీ మైదుకూర్ మరియు సిఐ పూరమామిళ, అదేవిధంగా ఆయన సిబ్బందులందరూ కూడా రివార్డు రాయడం జరుగుతాయి. వీళ్ళు ఈ 3 అక్యూస్డ్ల మీద ఆల్రెడీ 12 కేసెస్ వేరు జిల్లాలో నమోదై ఉన్నాయి. యాజ్ ఆఫ్ మన జిల్లా వరకు 6 ప్రస్తుతం ట్రేస్ అయినాయి. రైట్ నౌ నెల్లూరులో సంబంధించిన ఒక కేసు కూడా ట్రేస్ అయింది. టోటలీ 7 కేసెస్లో వీళ్ళ ఒక ప్రభావం ఉందన్నది తేలింది. సో కన్సర్న్ నెల్లూరు జిల్లా వాళ్ళకు కూడా ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.